T code in the student of sorry, final. కరెక్ట్ గా మీరు కూర్చుంటే 1 అవర్ ఇది 1 అవర్ లో అయిపోతుంది 1 అవర్ కూడా పడుతుంది అరగంట పడుతుంది కస్టమర్ డౌన్ పేమెంట్ తో డిస్కౌంట్ చేస్తున్నారు అందుకే 97,000 బుక్ చేశారు 3% డిస్కౌంట్ వస్తుంది నా దగ్గర ఇన్వాయిస్ 100,000 బుక్ చేస్తాం పోస్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇన్వాయిస్ బుక్ చేయండి కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేసేటప్పుడు పేమెంట్ టర్మ్ 0002 తీసుకోండి ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి పేమెంట్ టర్మ్ 0002లో వితిన్ 10 డేస్లో పేమెంట్ చేస్తే నీకు 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు కంపెనీ కస్టమర్కి కస్టమర్ డౌన్ పేమెంట్ అది కస్టమర్ ఇన్వాయిస్ సో పేమెంట్లోకి వెళ్ళండి ఫస్ట్ పేమెంట్లోకి వెళ్ళి పేమెంట్ టర్మ్ 0002 ఇవ్వండి ఆల్రెడీ ఇచ్చారు ఫైన్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి చూడండి ఇక్కడ ఇన్వాయిస్ ఏమో 100,000 రూపాయలు పేమెంట్ ఏమో 97,000 ఎందుకంటే 3% క్యాష్ డిస్కౌంట్ రావాలి కస్టమర్ 97,000 కడతాడు ఎందుకంటే 3% కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది సేవ్ తర్వాత ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయండి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి F-39 రెఫరెన్స్ అన్ని ఇస్తున్నాం చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకో పోస్ట్ చెయ్యి ఓకే ఇప్పుడు వెళ్ళి ఎఫ్బిఎల్ఫైన్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి సో ఇక్కడ ఏంటి ఇంకా డ్యూ కాలేదు చూడండి ఒకసారి డ్యూనా నాట్ డ్యూ ఒకసారి తమ్మి పెట్టి నాట్ డ్యూ అయినా సరే మనం నాట్ డ్యూ అంటే ఏంటి 0002 అంటే మనకి క్యాష్ డిస్కౌంట్ వస్తుంది 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది డౌన్ పేమెంట్లో క్యాష్ డిస్కౌంట్ సినారియో ఇది ఓకే సో డిఫరెంట్గా ఉంది కదా డౌన్ పేమెంట్ చేస్తే నీకు ఇంత 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు ఉండదా ఎస్ 100% కామన్ బిజినెస్లో ఉంటుంది సో చేయండి పేమెంట్ ఫైనల్గా కస్టమర్ పేమెంట్ చేయండి టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి టీ కోడ్ చూపించండి ఫస్ట్ నోట్ ప్యాడ్లో F-32 చూడండి ఇక్కడ 3% క్యాష్ డిస్కౌంట్ స్టాండర్డ్ తీసుకున్నా నాట్ పార్షియల్ స్టాండర్డ్లోనే 3% మన క్యాష్ డిస్కౌంట్ వస్తుంది పోస్ట్ చేసి డిస్ప్లే చేయండి డాక్యుమెంట్ ఓకే కరెక్ట్గా లైన్ ఐటమ్ అంటే డిస్కౌంట్ది టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ డిస్కౌంట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఇచ్చేయండి వాల్యూ డేట్ ఏమీ అవసరం లేదు సేవ్ చేయండి పోస్ట్ అయిపోద్ది వెళ్ళి డిస్ప్లే చేయండి ఆ డిస్ప్లే చేసినప్పుడు వచ్చిన ఎంట్రీ ఏదైతే ఉందో చూడండి క్యాష్ డిస్కౌంట్ గివెన్ 3,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఒకసారి వెళ్ళి ఏమైనా ఓపెన్ ఐటమ్ ఒకసారి ఓపెన్ ఐటమ్ చెక్ చేయండి వెళ్ళి ఓపెన్ ఐటమ్లో అన్ని క్లియర్ అయిందో చెక్ చేసుకోండి వెళ్ళి 97,000కి క్లియర్ చేసాం 100,000 రూపాయలకి అయిపోయింది ఇంకా వెళ్ళి ఓపెన్ ఐటమ్లో చెక్ చేయండి వెళ్ళి ఓపెన్ ఐటెంలో కస్టమర్ ఇవ్వండి ఫస్ట్ కస్టమర్ ఇచ్చి చేయండి కస్టమర్ ఇస్తే కస్టమర్ ఓపెన్ ఐటెం కూడా లేదు ఓకే క్లియర్ ఐటెంలో చెక్ చేయాలి ఈరోజు డేట్ మీద ఓకే వెళ్ళి కిందకి క్లియర్ చెక్ చేయి ఒకసారి చూడండి ఒకసారి 100,000 రూపాయలకి క్లియర్ అయిందా 97,000 క్లియర్ అయింది చూడండి అక్కడ కేజీ డాక్యుమెంటేనా ఏముంది అక్కడ డాక్యుమెంట్ అయిపో
ఓకే 97,000 చూపిస్తుంది. ఆ 97,000 కింద చూపిస్తుంది చూడండి, వాటి మీద క్లిక్ చేయి. టూ డేస్ డేట్ మీద క్లియర్ అయినాయి. ఒకటి క్లిక్ చేయి, ఒకటి క్లిక్ చేసి పైన కాలప్ డాక్యుమెంట్లు చూపించు. కాలప్ కాలప్ ఇదిగోండి. సో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చూపిస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ 97,000 రూపాయలు క్లియర్ అయినట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ 97,000 చూపించండి. కలెక్ట్ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఇది మెయిన్. ఇందాక అది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చూపించండి, ఇది మెయిన్. సో ఎస్బీఐ బ్యాంక్ ద్వారా పేమెంట్ అయ్యింది మనకి, అంతేనా? ఇదేనా బ్యాంక్ అకౌంట్ టార్ టు వెండర్. సో పైన దీంట్లో చూపించండి, యాప్లో 3,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ సెపరేట్ అకౌంట్ పడింది ఇందాక. డీజే డాక్యుమెంట్ అది పేమెంట్. సో యూజర్ ఎవరు, టీ కోడ్ ఏం యూజ్ చేశారు, ట్రాన్సాక్షన్ ఏంటి, కరెన్సీ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, డాక్యుమెంట్ డేట్ ఏంటి, ఇంటి కొట్టి బయట వచ్చాయి. బ్యాక్ రండి ఒకసారి. వెంటర్ టు బ్యాంక్ అది ఓకే. సో పోస్టింగ్ కీ అంటే డబుల్ క్లిక్ చేయి ఒకసారి, మళ్ళీ అగైన్ కొంతమంది కన్ఫ్యూజన్ ఉండొచ్చేమో. వెళ్ళి క్లిక్ చేయి, కాలప్ డాక్యుమెంట్ క్లిక్ చేయి. సో జనరల్గా ఎంట్రీ అని రావాలి వెండార్ టు బ్యాంక్ కదా. సో వెండార్ అక్కడ వెండార్ 19 పోస్టింగ్కి 19 అంటే ఏంటో చూడ ఒకసారి. డ్రిల్ డౌన్ చేసి పోస్టింగ్కి డ్రిల్ డౌన్ చేయి. 19కి డెబిటా క్రెడిటా చూడ ఒకసారి. సో క్రెడిట్ 19C క్రెడిట్ చూపిస్తుంది. కస్టమరా, కస్టమర్ సంబంధించి క్రెడిట్ అకౌంట్ ఓకే. సో ఇది మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, సారీ. సో ఇది క్రెడిట్ అనమాట. ఇది మనం డబ్బులు రిసీవ్ ఎంట్రీ ఏంటి చెప్పండి, క్యాష్ రిసీప్ట్ ఎంట్రీ ఏంటి చెప్పండి. ఫైనల్గా కస్టమర్ డబ్బులు కట్టాడు, ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఎట్టు సారీ బ్యాంక్ అకౌంట్ ఎట్టు కస్టమర్ అకౌంట్ మరి అదే కదా. బ్యాంక్ అకౌంట్ అంటే డెబిట్ 40 ఉంది, కస్టమర్ అంటే క్రెడిట్ ఉంది, అంతే కదా? ఎస్ సార్. మరి డౌన్ పేమెంట్ సంబంధించి 3,000 ఎక్కడ ఉందో చూడండి. ఇందాక మరి లాస్ట్ లో చూసాం 3,000 ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఆ 3,000 సెపరేట్ గా లైన్ ఐటమ్ ఏమో చూపిస్తుంది చూడండి. అది పైన చూడు 3,000, అది ఈరోజే. అది ఇదేంటిది, డిస్కౌంట్ కాలప్ డాక్యుమెంట్ డిస్కౌంట్ ఓకే. కస్టమర్ డిస్కౌంట్ చేస్తున్నాడు, కంపెనీకి ఎక్స్పెన్స్ అవుతుంది ఓకే. సో అది ఈ డాక్యుమెంట్ కూడా మనం సెపరేట్గా చూడవచ్చు. అసలు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఓవరాల్గా అంటే 400 303 తీసుకెళ్ళి ఎఫ్బిఎల్ 3 ట్రై చేసి నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ చేసి మొత్తం ఓవరాల్గా ఈ జిఎల్కి ఎంత డిస్కౌంట్ వెళ్ళింది చూసుకో. ఎఫ్బిఎల్ 3 అని ఎగ్జిక్యూట్ చేయి చూడు. ఇక్కడ ఓవరాల్గా 2 ఎంత డిస్కౌంట్ వెళ్ళింది కస్టమర్కి, 20,000 డిస్కౌంట్ వెళ్ళింది. రేపు పొద్దున్న ఎంత డిస్కౌంట్ ఇచ్చాం ఓవరాల్, కంపెనీ కస్టమర్కి ఎంత డిస్కౌంట్ ఇచ్చింది అంటే 20,000 ఇచ్చింది ఓకే. ఎఫ్ఎస్ 108లోకి వెళ్ళి చూడు ఒకసారి బ్యాలెన్సెస్. ఎఫ్ఎస్ 108 ఏదండి, రెంట్ తీసుకున్నారా? ఓ రెంట్ కాదు, కరెక్ట్ తీసుకోండి, క్యాష్ డిస్కౌంట్ తీసుకోండి. రాంగ్ తీసుకొని చేశారు జియల్, క్యాష్ డిస్కౌంట్ రిసీప్ట్ తీసుకోండి. 400 303 పెట్టారు ఓకే. ఎగ్జిక్యూట్ చేయి, క్యాష్ డిస్కౌంట్ చూడండి. ఇక్కడ మనకి ఒకసారి 1,800 వచ్చింది, ఒకసారి 3,000 వచ్చింది ఓకే. బ్యాక్ వచ్చి మనకి ఎఫ్ఎస్ 108 ట్రై చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్ చేయి.
కిందకు రా 12th మంత్ లో చూడండి రెండు బ్యాలెన్స్డ్ డెబిట్ క్రెడిట్స్ రెండు బ్యాలెన్స్డ్ అంతేనా డెబిట్ క్రెడిట్ అయినా రెండు బ్యాలెన్స్ అయింది ఎస్ సార్ ఓకే దాని మీద డబుల్ చేయి 4800 మీద సో ఇది బ్రేకప్ బ్యాక్ రా అక్కడ డాక్యుమెంట్ టైప్ మీకు ఏబి వచ్చింది ఏబి అంటే ఏంటో చూడండి ఒకసారి ఇన్వెస్టిగేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఓకే సో క్యాష్ డిస్కౌంట్ సంబంధించి మీకు ఇంత అమౌంట్ చూపిస్తుందండి ఓకే సో ఇలా మీరు రియల్ టైంలో అనలైజ్ చేసుకొని డాక్యుమెంట్ చూసుకోవడం ఓకే సో ఇట్లా చేయాలి అసలు సో అంటే క్యా అంటే డౌన్ పేమెంట్ కూడా మనం ఒకసారి క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇస్తుంది అనేది చూసాం ఈ సినారియో ఓకే సో కొన్ని కేసెస్లో ఏంటంటే డౌన్ పేమెంట్ కట్ ముందు నేను నీకు ఇంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను ఇంత ఇంత డౌన్ పేమెంట్ చేస్తే ఇంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తానన్న 100,000 రూపాయలు ఏమో సర్వీస్ నువ్వు ఇంత డౌన్ పేమెంట్ కట్టు నీకు ఇంత పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తానన్నాడు కాబట్టి ఆ ఎంట్రీ ఎస్ఏపి సిస్టంలో ఎలా చేయాలంటే ఇట్లా ఓకే ట్రై చేసాం మ్యాక్స్ ఫైన్ సో ఇది చేసేయండి మీ సిస్టంలో అండ్ ఇది కంప్లీట్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి ఓకే సార్ టేబుల్ వ్యూ ఎలా సార్ టేబుల్ ఏముందండి ఇప్పుడు మీకు ఏం టేబుల్ కావాలి ఇప్పుడు ఇది కస్టమర్ డౌన్ పేమెంట్స్ సంబంధించి టేబుల్ ఎత్తుకండి గూగుల్లోకి వెళ్ళండి ఓకే సో కస్టమర్ సంబంధించి ఇది మీకు ఓపెన్ ఐటమ్ కావాలనుకో బి వెళ్ళండి SC16Nలోకి వెళ్ళండి చెప్తాను SC16N SC16N వెళ్ళండి ఇదేదో ఓపెన్ చేశారు అది అవసరం లేదు SC16Nలోకి వెళ్ళండి గూగుల్ వద్దులే SC16Nలోకి వెళ్ళి టేబుల్ చూడాలంటే SC16N వెళ్ళు ఓ టేబుల్ ఇవ్వు టేబుల్ బిఎస్ఐడి బిఎస్ఐడి అంటే క్లియరింగ్ ఐటమ్ బిఎస్ఐడినా బిఎస్ఏడి బిఎస్ఏడి ఇవ్వండి బిఎస్ఏడి బిఎస్ఏడి ఏడి సెంటర్ కోడ్ ఉండి ఒకసారి ఓకే కస్టమర్ క్లియర్ ఐటమ్ కంపెనీ కోడ్ తీసుకో కస్టమర్ తీసుకో సో అట్లీస్ట్ ఒక 15 టేబుల్స్ అయినా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలండి ఒక 15 టేబుల్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి ఇంటర్వ్యూలో డబుల్ చేయండి ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేయండి సో మీరు పోస్ట్ చేసిన క్లియర్ చేసిన అన్ని డీటెయిల్స్ అక్కడ వచ్చేసినాయి చూసారా డాక్యుమెంట్ నెంబర్ తీసుకో అందులో నుంచి నీ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి 1001 ఈరోజు సీగ్రిగేట్ చేయి పోస్టింగ్ డేట్లోకి వెళ్ళు పోస్టింగ్ డేట్లోకి వెళ్ళి సీగ్రిగేట్ చేయి అక్కడ క్లియరింగ్ డేట్ ఉంది కదా ఆ క్లియరింగ్ డేట్ అయినా ఒకటి దాన్ని డబుల్ చేయి సెలెక్ట్ చేసుకో ఫస్ట్ క్లియరింగ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకో ఆ లైన్ సెలెక్ట్ చేసుకో క్లియరింగ్ అని ఉంది కదా ఆ లైన్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకో అది కాదు దాని పక్కనది డేట్లు ఉన్నాయి కదా డేట్లు గరాట బొమ్మ మీద గెలిచే సో టుడేస్ డేట్ తీసుకో అక్కర్లా పక్కన మనం డ్రిల్ ఆన్ చేసి వస్తుంది ఓకే చే ఓకే సో ఈరోజు పోస్ట్ చేసిన మనకి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ డాక్యుమెంట్ ఇవన్నీ ఈరోజు మీరు క్లియర్ చేసినవి ఓకే అందులో నుంచి ఒక డాక్యుమెంట్ నెంబర్ తీసుకో 100100011 ఫస్ట్ది అది కాపీ చేసుకొని FB03కి వెళ్ళు FB03 డీజెడ్ డాక్యుమెంట్ అది డీజెడ్ ఒక డాక్యుమెంట్ టైప్ డీజెడ్ చూపిస్తుంది అంటే పేమెంట్ అంటే మీరు ఇక్కడ డీజెడ్ ఉంది డిఆర్ ఉంది ఏబి ఉంది డిఆర్ అని చూడండి అక్కడ డాక్యుమెంట్ టైప్లో అవన్నీ డీజెడ్ ఫిల్టర్ చేసుకో అందులో ఓన్లీ పేమెంట్ చూడాలనుకుంటే డీజెడ్ ఓకే ఇప్పుడు
ఇది ఏం డాక్యుమెంట్ టైప్ అని చూడాలంటే ఇప్పుడు జనరల్ డీజెడ్ అని చెప్పాము, క్లియరింగ్ డాక్యుమెంట్ తీసుకో 1011 తీసుకొని FB03 ఎగ్జిక్యూట్ చేయి. వెళ్ళండి FB03 ఎగ్జిక్యూట్ చేయి త్వరగా. ఫిజికల్ ఇయర్ ఇచ్చే ఎంటర్ కొట్టు. ఏం ఎంట్రీ ఇది? ఇంతా కోర్స్ చేసిన ఎంట్రీయే కదా. ఇలా మీరు డాక్యుమెంట్ టైప్ని బట్టి కన్వర్ట్ చేయొచ్చు. మొత్తం డాక్యుమెంట్ టైప్, పోస్టింగ్ డేటు ఇవి సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఓకే, పోస్టింగ్ ఏం చేసాము అన్నీ కూడా చూసుకోవచ్చు. ఎట్లా నెంబర్ ఆఫ్ రికన్సిలేషన్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇదేంటి ఈరోజు సెషన్. ఇక్కడ దాకా చేసేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి. అండ్ సో టుమారో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఎలా క్లియర్ చేయాలనే చూద్దాం. ఓకే ఓకే సార్. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది మొత్తం డీటెయిల్స్. ఇవన్నీ ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ డబుల్ ఇచ్చే ఒకసారి డాక్యుమెంట్ మీద లైన్ ఐటమ్ క్లిక్ చేయి. లైన్ ఐటమ్ క్లిక్ చేసి క్యాప్లోకి వెళ్ళు. క్యాప్ 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 హ్యాట్లోకి వెళ్ళు. హ్యాట్ లాగా ఉంది దాంట్లోకి వెళ్ళు. ఇది కాదు. ఓకే, హ్యాట్లో డీటెయిల్స్ మనకి చూడండి. ఇది ఏ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తారు ఏంటి డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ పోస్టింగ్. ఓకే, సో ఇది బేసిక్గా. థ్యాంక్ యూ వెరీ మచ్, తెలిసి టుమారో సార్. హలో సార్, ఇది స్పెషల్ జిఎల్స్ మనం ఒకవేళ రాంగ్ రికన్సిలేషన్ జిఎల్స్ కి లింక్ చేస్తే వాటి ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి సార్? బేసిక్ స్పెషల్ జిఎల్ రాంగ్ రికన్సిలేషన్ అంటే ఇప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్ బదులు కరెంట్ అసెట్ రికన్సిలేషన్ జిఎల్ కి లింక్ చేస్తే బై కన్ఫ్యూజ్ అయిపోయి లెట్స్ సే వాట్ ఎర్రర్స్ జనరల్ గా ఎర్రర్స్ మనకి పోస్టింగ్ ఎక్కడ ఎక్కడ రావు. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ జిఎల్ తీసుకున్నా సార్ ఎర్రర్ రావు. ఓకే, అది మనం ట్రేస్ అవుట్ చేసుకోవాలి ముందుగానే. పోస్ట్ చేసేటప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది, దేని స్టోర్ అవుతుంది, అక్కడ చూడండి అక్కడ జిఎల్ కనబడుతుంది కస్టమర్ కి. చూడండి అక్కడ కనబడుతుందా? 215. ఓకే, అక్కడ కనబడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే రాంగ్ జిఎల్ తీసుకున్నా ఎంట్రీ పాస్ అయిపోతుంది, అలా అని చెప్పి ఎర్రర్ వస్తుందని మనం ఎస్టిమేషన్ వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు ఒక సినారియో మీకు ఇద్దాం అనుకుంటున్నాను, రేపొద్దున ఇస్తాను, రేపొద్దున థియరిటికల్గా చెప్పి ఒక సినారియో ఇస్తాను. సో రాంగ్ రికన్సిలేషన్ తీసుకుంటే వెండర్ మాస్టర్లో ఏమవుతుంది, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనే దాని మీద రేపు ఒక సినారియో ఇస్తాను. ఓకే సార్, వెండర్ ప్రాసెస్లో ఏంటిదండి లోన్ పేమెంట్ చేసినప్పుడు అప్పుడు ఏబి డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది కదా సార్, అది రివర్స్ డాక్యుమెంట్ వస్తుంది సార్? అది ఏబి డాక్యుమెంట్ అంటే అక్కడ రివర్స్ అని కాదు, ఇది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అది, అంటే ట్రాన్స్ఫర్ చేసిన దానికి అది మనకి మెయిన్ అది అనమాట. ఒకసారి వెళ్ళి OB A7లోకి వెళ్ళి చూపించు. సపరేట్ ఏబి డాక్యుమెంట్ తీసుకో. అక్కడ ఆల్రెడీ అంచుడు ఏబి డాక్యుమెంట్. డబుల్ ఇచ్చే ఇక్కడ ఎక్కడ రివర్స్ అని ఉందా? లేదు సార్. ఓకే, రివర్స్ పెట్టుకుంటున్నావు అంటే ఇప్పుడు డెబిట్కి రివర్స్ ఏంటి క్రెడిట్, అంటే 40కి రివర్స్ ఏంటి 50 క్రెడిట్, అంత మాత్రం 50 ఆల్వేస్ రివర్స్ అనుకోకూడదు. ఓకే, ఇది ఏబి అంటే అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్కి రివర్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాం. సో వెళ్ళి కేర్ డాక్యుమెంట్ చూడు ఒకసారి ఏమేమి ఉందో రివర్స్ డాక్యుమెంట్. అక్కడ మార్చుకొని పెట్టుకోవచ్చు, ఏబి అని పెట్టుకోవచ్చు, ఏఎల్ పెట్టుకోవచ్చు. అక్కడ కాక ఇక్కడ మీ సెషన్లో ఏంటంటే ఒకటి కరెక్ట్ ఉండదు, అన్ని రాంగ్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఎన్బి పెట్టాడు. సో అలా అన్నంత మాత్రం ఎన్బి డాక్యుమెంట్ కంప్లీట్ రివర్స్ అనుకోబోకండి. అంటే ఈ డాక్యుమెంట్ టైప్కి ఎన్బి అనేది రివర్స్ అనమాట. రేపొద్దు రివర్స్ చేస్తే ఎన్బి డాక్యుమెంట్లో స్టోర్ అవుతుంది డేటా. దాని అర్థం ఎన్బిఏ రివర్సల్ డాక్యుమెంట్ అనుకోవద్దు. సార్, మనం డౌన్ పేమెంట్ చేసినప్పుడు ఓన్లీ స్టాండర్డ్ ఇస్తాం కదా, అలానే రెసిడ్యువల్ చేయొచ్చా సార్? రెసిడ్యువల్ చేయొచ్చు, పార్షియల్ చేయొచ్చు, స్టాండర్డ్ చేయొచ్చు, మీకు నచ్చినట్టు చేయొచ్చు. దాంట్లో ఏ మధ్య అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్, ఎనీ మెథడ్, అది కంపెనీ చాయిస్. జనరల్గా పార్షియల్ యూస్ చేయాలా రెసిడ్యువల్ యూస్ చేయాలా అన్నది. ఓకేనా? రైట్, ఎనీ అదర్ క్వశ్చన్స్? మీది యూట్యూబ్ లో వీడియో చూసాను సార్, దాంట్లో క్వశ్చనరీస్ ఉన్నాయి, అవి కొంచెం కావాలి సార్. అవి ఏదండి
మీది ఒక యూట్యూబ్ చూసాను సార్, దాంట్లో 2 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ లో ఒక క్వశ్చనర్స్ ఇచ్చారు సార్, ఇంటర్వ్యూ క్వశ్చనర్ ఇస్తా. ఓకే అవన్నీ ఇస్తానండి. ఇంకా దానికి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలంటే టైం పడుతుంది మనకి. ఓకే సో రేపటి నుంచి మనకి మెయిన్ మెయిన్ టాపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. నేను చెప్పినట్టు చేయండి, దట్స్ ఇట్. ఓకే, మోర్ దాన్ ఎనఫ్ టు క్రాక్ ఇంటర్వ్యూ. ఓకే సార్, అంటే మీ ఇప్పుడు ఈ ప్రాక్టికల్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది ఆ క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది అంతే సార్. అవునండి, ఇప్పుడు దాకా అయితే ఏమి ఒక క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూకి రాదు. ఓకేనా?